పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయని ఆయన 40 రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి 31 మందిని హత్య చేశారు. 35 మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వులు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపుగా 1000కి పైన దాడులు జరిగాయి. 300 హత్యాయత్నాలు జరిగాయి. 600 మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. 500 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ ఆస్తులున్నా సరే వాటిని ధ్వంసం చేశారు. దాదాపుగా 3000 కుటుంబాలు అంటే దాదాపుగా 10 నుంచి 12 వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు. ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు, బ్రతకనివ్వరు, కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు. మహిళల మీద, సరే చిన్నపిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఎన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుమురి ఘటన ఒకటి. దాదాపుగా 12 రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్ళు దొరకలేదు. రోజుకు ఒక కథ చెప్తున్నారు పిల్లలు. ఒక పక్క మేము అత్యాచారం చేశాం, పెద్దవాళ్ళకి చెప్పాం, పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. హోంమంత్రి గారిని చూస్తే నేను అనుకున్న అబ్బా అసలు హోంమంత్రి గారి స్పీడ్కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నాను నేను 3 రోజులు. అసలు ఏమైపోద్దబ్బా ఈ ఆంధ్ర రాష్ట్రం, అసలు ఇవన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా, శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బా. మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేడు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక ఎత్తైతే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుంది అని చెప్పి అనుకున్నాం. ఆమె ఎట్టపోయిందో అడ్రస్సే లేదు. ఘటనలు జరిగిన తర్వాత 2 రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు. ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది, మాకు ఆ దౌర్భాగ్యం, మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప, ఏదో కంటి తుడుపు తగిలేదు తప్ప, ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్నైనా వాళ్ళకి అప్పగించాలా, లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా, ఆ కుటుంబాలకు భరోసానివ్వాలనేటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్లు వెళ్ళి ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు, వివరించేవాళ్ళు. దోషుల్ని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకునేదానికి అవకాశం ఉండేది. ఈరోజు ఏమవుతుంది, నాయకులే భరోసా ఇస్తున్నారు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి దాడి చేసిరండి. కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం పాపం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను సెల్ ఫోన్లో కనిపెట్టాను, అవి కనిపెట్టాను, ఈ కనిపెట్టాను అని చెప్పేటువంటి చంద్రబాబు 2024లో కొత్త విజన్ కనిపెట్టాడు. అదేంటంటే మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి, నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం, కళ్ళీలు తుడిచి వెంటనే మీ మీద ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఎత్తేస్తాం, మీకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరి మీదైనా మీరు ప్రాణం తీస్తారా, కొడతారా, ఏదైనా చేయండి, మానభంగాలు చేస్తారా, హత్యలు చేస్తారా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా, వాళ్ళ మీద దాడులు చేస్తారా, వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా, లేదు వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా, మీరు ఏమైనా చేయండి. అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం, డీఎస్పీకి పెట్టడం, ఆ కేసులన్నీ ఒక్కొక్కటిగా ఎత్తివేయడం. ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద ఛార్జ్షీట్లు వేశారు. ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కఠినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని రిమాండ్కి పంపించారు, ఏది లేదు. ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు. ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి, మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు, మాట్లాడితే చంపేసేవాళ్ళని. అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది. విన్న ఆ రోజులే చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో
అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే 40 రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడు చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యం. ఈరోజు ఏముంది, ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు, ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడింది కాబట్టి ఎట్టా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటి విధించేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు, మేము ఏది చెప్తే అది జరగాల, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలా, తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా, వాళ్ళని తీసేస్తే వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను చాలా చెప్పా, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది ఆస్తులు దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊళ్ళు వదిలిపోయారని. బహుశా ఈరోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వేతపత్రం అబద్ధమే, ఈ కూడా కలుపుతాడేమో పాపం, ఆయన 40 రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమో అని నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి, మేము చెప్పడం కాదు సాధారణ ప్రజానీకాన్ని అడగండి, ఈ 40 రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం. ఏ రోజైనా సరే ఒకటే అలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వంలాగా ఉండదు, మా ప్రభుత్వం ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనుకున్నారు. అబ్బా అసలు మామూలుగా నేను అనుకున్నా దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపిల్ల ఎదురైతే పక్కకి వెళ్ళిపోతాడేమో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా పాపం అంత గట్టిగా మాట్లాడాడు కదా అనుకున్నాం. నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలేమన్నావు, మొన్నటిదాకా నువ్వే ఏ నోటుతైతే చూస్తే భయపడిపోవాలా, మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అనేటువంటివి నియమితులు ఉంటాయి పరిమితులు ఉంటాయని చెప్పి ఈరోజు బాలిక 12 రోజులు దాటిపోతే దాని గురించి మాట్లాడటం లేదు, ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఫోను వా సెల్ ఫోన్ తీస్తే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ పెడితే భయం ఏంటంటే అత్యాచారమే, మైనర్ బాలికల మీద అత్యాచారం, ఎన్నడూ లేనటువంటి సంస్కృతి, ఒక విష సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.